हेलो फ्रेंड्स इदी एटुवंटि इन्फॉर्मेटिव वीडियो कादु जस्ट नेनु ना वाइफ की विशेष चेप्तुन्नानु ई वीडियो द्वारा मरी मीकेंटी यूज अंटारा मीरु कूडा ई विधंगा मी फ्रेंड्स की अलागे मीकु आप्तुलैन वारिकी कूडा विशेष चेप्पोच्चु सो अदी ना चैनल द्वारा एला चेप्पाली दानिकी कंडीशन्स एंटी इवन्नी मीकु तेलियालंटे ई वीडियोनी स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडि मरि इंकेंदुकु आलस्यं वीडियोलोकि वेल्दां रंडि అది 2015 అక్టోబర్ 21 హెర్బల్ లైఫ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న రోజులవి. అయితే ఆ రోజు రామచంద్రపురం ముచ్చమల్లి రోడ్లో మీటింగ్ కండక్ట్ చేశాం. అందరికన్నా నాకే ఎక్కువ లీడ్స్ వచ్చాయి. మీటింగ్ అయిపోయాక అందరితో వర్క్ గురించి మాట్లాడేసి పంపించేస్తున్నాం. నా లీడ్స్ అన్నీ అయిపోయాయి అనుకుని లిస్ట్ చెక్ చేసుకుంటున్నా. ఇంతలో వెనక వైపు నుంచి చిన్న ఆజమాయిషి కొంచెం కోపం కలగలిపిన వాయిస్తో మిస్టర్ సాయి సార్ అని పిలుస్తున్నారు. ఎవరబ్బా అని వెనక్కి చూసా. రెండు పెద్ద కళ్ళు, అవి గాజు కళ్ళులా ఉన్నాయి. నుదుటి మీద చెమట తుడుచుకుంటూ బ్లాక్ గాగ్రా జోలీ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి పిలుస్తుంది. అబ్బా, అప్పుడు మొదలైందండి మా కథ. 30 నిమిషాల్లో ముగిసిపోయే షార్ట్ ఫిలిం కాదండి, మూవీ లవ్ సిరీస్లైనా తీసే కథ మరి. అలాంటి మా లవ్ స్టోరీని అంత ఈజీగా చెప్పేస్తే ఏం బాగుంటుంది. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాక లైవ్ ఆప్షన్ వస్తుంది. అప్పుడు ఇద్దరం కలిసి లైవ్లో మా లవ్ స్టోరీనే కాదు ఇంకా ఎన్నో లవ్ స్టోరీలను చెప్పుకుందాం. అయితే ఇక విషయంలోకి వెళ్తే, ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలియకుండా పరిచయం అయ్యాం మేము. నేను పదే పదే ఫోన్ చేసి హెర్బల్ లైఫ్లో జాయిన్ అవ్వండి అని అడిగేవాడిని, మెసేజ్ చేసేవాడిని. అలా అలా స్నేహితుడిగా ఆయన నన్ను ఎన్నో విధాలుగా భరిస్తూ అమ్మాయి అబ్బాయి మధ్య స్నేహం అంటే ఎలా ఉంటుందని తెలిసేలా చేసింది తనే. అట్రాక్షన్ నుంచి పుట్టిన ప్రేమలో నేను చిక్కుకొని ఉంటే అది అసలైన ప్రేమ కాదని, నిజమైన ప్రేమను తన స్నేహం నుంచి నాకు పరిచయం చేసింది తనే. అలా మొదలైన మా ప్రేమ ఎన్నో తీయనైన జ్ఞాపకాలను అలాగే ఎన్నో చేదు భావాలను దాటుకుంటూ, అలాగే కొంతమంది మమ్మల్ని దగ్గర చేయాలని చూస్తే మరికొంతమంది మా ఇద్దరి కలయికను చూడలేకపోయేవారు. కానీ ఎన్నిసార్లు తిట్టుకున్నా గొడవ పెట్టుకున్నా మళ్ళీ మళ్ళీ మా మధ్య ప్రేమ బలపడుతూనే వచ్చింది. నా కోసం తన ఇంట్లో వాళ్ళతో ఎన్నో అవమానాలను తిట్టులను భరించింది. నాకన్నా బెటర్ చాయిస్ ఉన్న పెళ్లి సంబంధాలు వచ్చినా వాటిని తిరస్కరించి నా కోసమే వాళ్ళ ఇంట్లో ఫైట్ చేసింది. అలా మా మధ్య ప్రేమ చీరించి 3 సంవత్సరాలు గడిచింది. వాళ్ళ ఇంట్లో నా కోసం 1 ఇయర్ ఫైట్ చేసి మొత్తానికి పెళ్లికి సిద్ధమయ్యాం. ఎందరినో ఎన్నో విధాలుగా బాధ పెట్టిన కరోనా వ్యాధి మాకు మాత్రం మేలునే చేసింది. అటువంటి కఠినమైన లాక్డౌన్ సమయంలోనే 8 ఆగస్టు 2020 వివాహం జరిగింది. ఎన్నో ప్రేమ కథలు స్నేహంతో మొదలై ప్రేమతోనే ముగుస్తున్నాయి. కానీ మా కథ వివాహం వరకు వచ్చిందంటే దానికి కారణం కేవలం తను మాత్రమే. నన్ను ఎంతగా ప్రేమిస్తూ నా కోసం పరితపించే నా భార్య అయిన తనకు నేనేం చేసినా తక్కువే. అందుకే ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్గా తనకు మనస్ఫూర్తిగా చెబుతున్నా, ప్రియమైన భార్యకు మన 1వ సంవత్సరం పెళ్లి రోజు శుభాకాంక్షలు. నాది ఒకటే కోరిక, మన మధ్య ఎన్ని తగాదాలు గొడవలు వచ్చినా అవి మన ఇద్దరి మధ్య అపార్థాలు కాకుండా మన బంధాన్ని ఇంకా బలపరచాలి అని కోరుకుంటున్నా. లవ్ యూ పిల్ల, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. చూసారు కదా ఫ్రెండ్స్, సో ఇదే విధంగా మీరు మీ ఫ్రెండ్స్కి కానీ అలాగే వాళ్ళ యానివర్సరీ ఆర్ బర్త్డేస్ కానీ మీరు కూడా ఇదే విధంగా విష్ చేయాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ దానికి వెల్కమ్ చెప్తుంది. బట్ దీనికి నేను పెట్టే కండిషన్స్ ఏంటంటే, నాకు ఎటువంటి మనీ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ మీరు ఎవరికైతే విష్ చేయాలనుకుంటున్నారో ఆ సెలబ్రేషన్ ఏంటో ఆ డేట్కి 1 మంత్ ముందు నాకు ఇంటిమేట్ చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి మీరే వీడియో ఎడిట్ చేసి ఇస్తారన్నా సరే 1 వీక్ ముందు చెప్తే నాకు సరిపోతుంది. సో ఆ ప్రెజెంటేషన్ని నేను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే పర్సన్ ఉన్నారో వారికి ఇలా సర్ప్రైజ్ ఇవ్వడమే ఈ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, మాకు విషెస్ చెప్పడంతో పాటు ఈ కాన్సెప్ట్ గురించి మీ సలహా ఏంటి అనేది కూడా ఆ కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్.